అందరికీ నమస్కారం. మహిళల అభివృద్ధిని సమానతని కోరేటువంటి పురుషులకు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా మహిళలు సాధించినటువంటి విజయాలను స్మరించుకోవడానికి ఆ విజయాలకు కారకులైనటువంటి సామాన్య మహిళల దీక్షను సాహసాన్ని స్మరించుకుని వారికి ఘన నివాళిని సమర్పించడానికి కూడా ఇది ఒక అరుదైనటువంటి అవకాశం. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ని ఇస్తుంది. ఈసారి థీమ్ ఏంటంటే బ్రేక్ ద బయాస్, అంటే వివక్షను విచ్ఛిన్నం చేయండి అని. ఈ వివక్షను విచ్ఛిన్నం చేయడానికి అనేక కార్యాచరణలు రూపొందించడం జరిగింది. నేను ప్రస్తావించదలుచుకుంది, ఈ వివక్ష కారణంగా మహిళల యొక్క ఆరోగ్యం ఎట్లా ప్రభావితమవుతోంది, ఎలా నష్టపోతున్నారు మహిళలు అనేదానికి కొంత ప్రస్తావన చేస్తాను. ఆరోగ్యం అంటే కేవలం వ్యాధి లేకపోవటం కాదు, జబ్బు లేకపోవటం కాదు, మానసికంగా శారీరకంగా బుద్ధిపరంగా బాగుండడం, శక్తివంతంగా ఉండడం. స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే తమ రోజువారీ విధుల్ని, రోజువారీ పనులు చేసుకోవడానికి, కుటుంబంలోనూ సమాజంలోనూ తమ విధుల్ని సక్రమంగా నిర్వహించడానికి, ఇతరులతో సరైనటువంటి సక్రమమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పడానికి వీలవుతుంది. కానీ ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే స్త్రీల ఆరోగ్యం అంటే కేవలం వారు గర్భంతోనూ ప్రసవంతోనూ ప్రసవం సంబంధించినటువంటి ఆరోగ్య సంరక్షణే స్త్రీల ఆరోగ్య సంరక్షణగా ఉండింది. గత కొన్ని దశాబ్దాలుగా స్త్రీలకు అన్ని జీవిత దశల్లోనూ, అంటే బాల్యం నుంచి కౌమారం నుంచి యువతిగా ఉన్నప్పుడు, ప్రౌఢగా ఉన్నప్పుడు, వృద్ధురాలుగా ఉన్నప్పుడు, అన్ని జీవిత దశల్లోనూ కూడా నాణ్యమైనటువంటి ఆరోగ్య సంరక్షణ పొందే హక్కు ఉందని, దాన్ని పరిరక్షించాలని, ప్రోత్సహించాలని భావిస్తున్నారు. స్త్రీలు గనక ఆరోగ్యం అన్ని దశల్లోనూ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే స్త్రీల యొక్క ఆరోగ్యం కేవలం ఆవిడ వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు, ఇది ఒక సామాజిక అంశం, ఒక దేశానికి సంబంధించినటువంటి అంశం. ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అన్ని దశల్లోనూ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తప్పనిసరిగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. పనుల వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల కూడా వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడుతుంది. అంటే ఎక్కువ విసుగు కలిగించేటువంటి మొనాటనస్, ఒకే విధమైనటువంటి చాకరీ, పని కాదు చాకరీ వల్ల వాళ్ళు ఆరోగ్యం చెడుతుంది. అంటే నీళ్లలో ఎక్కువసేపు ఉండటము, ముఖ్యంగా మహిళలు వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది పనిచేస్తారు, వంగి నాట్లు వేయటం, కలుపు తీయటం, కుప్ప వేయటం, ఇలాంటి పనుల వల్ల వాళ్ళకి నడుము నొప్పులు, గర్భాశయం సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి పొలాల్లో వేసేటువంటి ఫర్టిలైజర్స్ వల్ల లేదా విషక్రిములను చంపడానికి వాడేటువంటి మందుల వల్ల, క్రిమి సంహారక మందుల వల్ల వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది. అలాగే వంట చేసేప్పుడు వచ్చేటువంటి పొగ, పరిశ్రమల్లో పనిచేసేప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి కాలుష్యం కూడా స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. లైంగిక వ్యాధులకు పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలు ఎక్కువ గురవుతారు. వాళ్ళ యొక్క శరీర నిర్మాణపరం వల్ల, జెండర్ వివక్ష వల్ల, ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రత్యుత్పత్తి విధులు వాళ్ళ చేతుల్లో లేకపోవటం వల్ల, లైంగిక కలయికని నిరోధించేటువంటి లేదా వద్దని చెప్పేటువంటి అధికారం వాళ్ళకి లేకపోవటం వల్ల ఎక్కువ మంది ఈ లైంగిక వ్యాధులకు గురవుతున్నారు. తరచుగా జరిగేటువంటి గర్భస్రావాలు, గర్భం ప్రసవం వల్ల అనేక మంది చనిపోతున్నారు. ఈ మరణాలన్నీ కూడా నివారించగలిగినటువంటి మరణాలు, సరైనటువంటి సంరక్షణ, సరైనటువంటి వైద్య సేవలు అందితే ఈ మరణాలను నివారించవచ్చు. మనకు నిమిషానికి ఒక స్త్రీ గర్భం ప్రసవం వల్ల చనిపోతుంది. 10 మంది స్త్రీలు నియర్ మిస్ డెత్, అంటే త్రుటిలో మరణాన్ని తప్పించుకుంటున్నారు. నిమిషానికి 30 మంది స్త్రీలు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా బయాస్ కనుక ఈ వివక్ష లేకపోతే సరైనటువంటి సేవలనైతే వాళ్ళు సంరక్షించుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ఒక వ్యాధి, మలేరియా కానీ, డయాబెటీస్ కానీ, ఇలాంటి వ్యాధులు పురుషులకు ఒక విధంగానూ స్త్రీలకు ఒక విధంగానూ ఉంటాయి. వాటి పరిణామాలు అంటే స్త్రీలకి తమ జబ్బులను గుర్తించడం, తమ జబ్బులకి చికిత్స చేయించుకోవడం అనేటువంటి ఒక అవగాహన కానీ లేదా ఒక ఉత్సుకత కానీ లేదా వెళితే డబ్బు ఖర్చు అయిపోతుందనే భయం వల్ల కానీ వాళ్ళు వెంటనే చికిత్స చేయించుకోరు. దాని కారణంగా, మలేరియా వల్ల కారణంగా సంవత్సరానికి 3000 మంది మన దేశంలోనే చచ్చిపోతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. గుండెకి సంబంధించిన వ్యాధులు స్త్రీలకు రావు అనేటువంటి అపోహ ఉంటుంది. అంటే బహిష్లు పోయేదాకా కొంత రక్షణ ఉన్నప్పటికీ కూడా బహిష్లు పోయినాక పురుషులకు ఎంత రిస్క్ ఉంటుందో స్త్రీలకు కూడా అంతే రిస్క్ ఉంటుంది. అది గమనించి దానికి కావాల్సినటువంటి చికిత్సలు చేయించుకోవాలి. ముఖ్యంగా స్త్రీలను మరీ నష్టపరుస్తున్నటువంటి అంశం వారు అనుభవిస్తున్నటువంటి వివక్ష హింస కారణంగా. ఈ హింస అనేక రకాలుగా అనేక స్థాయిల్లో ఉంటుంది. ఇంట్లోనూ, సమాజంలోనూ, స్కూల్స్లోనూ, కాలేజీల్లోనూ
పనిచేసే చోట రకరకాలైనటువంటి హింసలను అనుభవిస్తున్నారు. శారీరకమైన హింస, మానసికమైన హింస, భావోద్వేగపరమైనటువంటి హింస, లైంగికపరమైనటువంటి హింస, ఈ హింస వల్ల స్త్రీల యొక్క ఆరోగ్యం చాలా నష్టపోతుంది. అంచేత సమానత దిశగా వారి యొక్క ప్రస్థానం సాగకపోతే, సమాజం కృషి చేయకపోతే, సమాజం ఒక్క పురుషుల ఆరోగ్యం మీద, పురుషుల శక్తియుక్తుల మీద, పురుషుల ప్రతిభా పాఠవాల మీద మాత్రమే నడవలేదు, అభివృద్ధి చెందలేదు అనేటువంటి అవకాశంతో స్త్రీలు కూడా శక్తిమంతులవ్వాలి. వాళ్ళు సమానత దిశగా అన్ని రకాలైనటువంటి విద్య, నైపుణ్యాలు, శక్తులని సంపాదించుకుని పురుషులతో భుజం భుజం కలిసి నడిచినప్పుడే ఈ సమాజం యొక్క, ఈ దేశం యొక్క మనుగడ ఉంటుందనేటువంటి ఒక ఎరికతో స్త్రీల సమానత్వానికి, స్త్రీల ఆరోగ్యానికి కృషి చేయాలని నేను భావిస్తున్నాను.